హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వసుంధర వీలాగ్స్. ఈరోజు నేనైతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ ట్రైలర్ రివ్యూ చెప్పాలి అనుకుంటున్నాను. ఈ రివ్యూ అయితే ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇలాగే న్యూ వీడియోస్ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం భీమ్లా నాయక్ ట్రైలర్ చూసినట్లయితే వచ్చి రావడంతోనే బీభత్సం సృష్టించేశాడు. ఒక వైల్డ్ యానిమల్కి కళ్ళెం వేసినట్లు ఒక ఎక్స్ట్రీమిస్ట్కి పోలీస్ యూనిఫామ్ రోల్లో పెట్టాం, నువ్వు ఆ యూనిఫామ్ తీసేశావు అంటూ రానాతో పోలీస్ ఆఫీసర్ వేషంలోని మురళీ శర్మ చెప్పిన డైలాగ్ చాలా. భీమ్లా నాయక్ ఒక వైల్డ్ యానిమల్ లాంటోడని, ఒక ఎక్స్ట్రీమిస్ట్ అని ఆ డైలాగ్తో అర్థమైపోతుంది. అలాంటి వైల్డ్ యానిమల్ని కెలికితే ఎలా ఉంటుందో రానా పోషించిన డానియల్ శేఖర్ క్యారెక్టర్కి తెలుస్తుందని ట్రైలర్ చెబుతోంది. భీమ్లా నాయక్తో పాటు సినిమాలో క్యారెక్టర్స్ అన్నిటినీ ఈ ట్రైలర్లో చూపించారు. భీమ్లాకు తగ్గదే ఆయన భార్య కూడా. ఏం నాయక్, నువ్వు పేల్చినప్పుడు ఆడు లోపల లేడా, చూసుకోవాలి కదా అని భీమ్లాతో అంటూ అతని పక్కన కూర్చున్న ఆమెను చూసి అక్కడే ఉన్న మురళీ శర్మ ఒక్కసారిగా షాక్ అయిపోయి గొప్పదానివి దొరికావమ్మా అనడం చూస్తుంటే ఆమె క్యారెక్టరైజేషన్ ఎలాంటిదో తెలిసిపోతుంది. ఆమె క్యారెక్టర్ నిత్యా మీనన్ చేసింది. భర్తల మధ్య అనుబంధాన్ని చూపే మంచి మంచి సీన్లు కూడా సినిమాల్లో ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈగో ప్రాబ్లంతో భీమ్లా నాయక్ డానియల్ శేఖర్ ఒకరినొకరు ఢీకొని ఎదుటి వాళ్లపై తమదే పై చేయి సాధించాలని ట్రై చేసేసరికి చిలికి చిలికి గాలివానగా మారి ఇద్దరి మధ్య పెద్ద యుద్ధానికే దారితీస్తుంది. దానివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఫేస్ చేయడానికే ఇద్దరు మగ్గుతారు. వారి మధ్య భీకరమైన వారితో వారి కుటుంబాలతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారని ఊహించవచ్చు. డానియల్ శేఖర్ తండ్రిగా తమిళ స్టార్ యాక్టర్ సముద్రకన్ కనిపించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, తమన్ మ్యూజిక్ భీమ్లా నాయక్ మూవీకి మెయిన్ హైలైట్స్ కానున్నాయని బల్లగుద్ది చెప్పేయచ్చు. 2.5 నిమిషాల ట్రైలర్లోనే పవన్ కళ్యాణ్ నటన ఎలా ఉండబోతుందో, ఆవేశపడిన పోలీస్గా ఆయన విశ్వరూపం ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. ఆయనను ఢీకొట్టే డానియల్ శేఖర్గా రానా కూడా పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నారని స్పష్టంగా తెలుస్తుంది. విజయ్ మీనన్, పృథ్వీరాజ్, సుకుమారన్ లీడ్ రోల్స్లో చేయగా సూపర్ హిట్ అయిన మలయాళం మూవీ అయ్యప్పనన్ కోశ్యంకు రీమేక్గా భీమ్లా నాయక్ను తీసిన విషయం మనకు తెలుసు. మలయాళంలో విజయ్ మీనన్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్ను తెలుగులో పవన్ కళ్యాణ్ చేయగా పృథ్వీరాజ్ చేసిన రోల్ను రాణా దగ్గుపాటి చేశారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన భీమ్లా నాయక్ మూవీలో రాణా వైఫ్గా మలయాళం నటి సంయుక్త మీనన్ చేస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలన్నీ సూపర్ పాపులర్ అవ్వడమే కాకుండా భీమ్లా నాయక్ ఆకాశాన్ని అందుకోవడానికి కారణమయ్యాయి. అలాగే ఇది వరకు రిలీజ్ చేసిన క్యారెక్టర్ టీజర్లో టైటిల్ రోల్లో పవన్ లుక్స్, ఆయన డైలాగ్స్ ఫ్యాన్స్నే కాకుండా ఆడియన్స్ని కూడా అమితంగా అలరించాయి. రాణా లుక్స్ డైలాగ్స్కి కూడా ప్రశంసలు లభించాయి. విడుదల తేదీ గురించి కొద్ది రోజుల క్రితం సందిగ్ధత నెలకొన్నప్పటికీ 25th వస్తున్నామని నిర్మాతలు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అడ్డుకట్టలు లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ రాణా మెయిన్ అట్రాక్షన్గా వస్తున్న భీమ్లా నాయక్ బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించి వసూళ్ల పరంగా సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి ఆశల్ని టైటిల్ రోల్లో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో నిజం చేశారో వెయిట్ అండ్ సీ.